हाय फ्रेंड्स एला उन्नारू फ्रेंड्स वेलकम टू तेलुगु टेक चरण फ्रेंड्स ई रोज़ नेनु मन अंदर की बागा उपयोगपड़े ओक इंट्रेस्टिंग अप्लिकेशन तो मी मुंदुकु वच्चेस्तानु अदेंटंटे चाला मंदि मनं एडिटिंग चेयडानिकि एक्कुवगा यूज चेसेदेंटि कैनमास्टर एक्कुव मंदि यूज चेस्तुंटारु कानी नेनु ई रोज़ चेप्पि ई अप्लिकेशन ओक्कसारि यूज चेस्ते इंका कैनमास्टर प्रसक्ति मी दग्गर उंडदु ఎందుకంటే అంత బాగుంది ఈ అప్లికేషన్. దీని ఇంటర్ఫేస్ కానీ యానిమేటెడ్ టైటిల్స్ కానీ ప్రీసెట్స్ కానీ ఫ్రీ ప్రాజెక్ట్స్ కానీ మనకు చాలా అంటే చాలా నచ్చుతాయి. ప్రతి ఒక్కటి మనకి సినిమాటిక్ స్టైల్లో ఈజీగా మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనం ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ నాది ఒక విన్నపం, అదేంటంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే మీకు మహా అయితే ఒక 5 మినిట్స్ పోయిద్దామో, కానీ మీరు ప్రాపర్గా ఇన్స్టాలింగ్ అని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. సో మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ దీని డౌన్లోడ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్ నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మీరు ఈ సైట్కి అనేది ఓపెన్ అవుతారు. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి, చాలామంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అన్న డౌన్లోడ్ లింక్ అనేది రావడం లేదని. ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఓపెన్ అవ్వడం ఏదైనా యాడ్స్ వస్తే మీరు వెంటనే క్లోజ్ చేసుకోండి. అప్పుడే మీకు ఏ ప్రాబ్లం లేకుండా నెక్స్ట్ సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నేను చేసి చూపిస్తాను చూడండి. మీరు నాలాగానే వెంటనే యాడ్స్ అనేది క్లోజ్ చేస్తూ నెక్స్ట్ సైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇట్లా 3 స్టెప్స్ ఉంటాయి మనకి. ఈ 3 స్టెప్స్ అవ్వగానే మనకు డౌన్లోడ్ లింక్ అనేది రావడం జరుగుతుంది. ఇట్లా లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి టైమింగ్ పడుద్ది. ఇప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి చూడండి, వెంటనే క్లోజ్ చేసుకోండి. బ్లాక్ క్యాన్సిల్ చూసారు కదా, మనకి ఇట్లా టైమింగ్ అనేది పడుతుంది 10 సెకండ్స్ నుంచి 0 సెకండ్స్ వరకు. వెంటనే యాడ్స్ అనేది క్లోజ్ చేసుకోండి. అప్పుడే మీకు ఇట్లా నెక్స్ట్ సైట్కి ఓపెన్ చేయడానికి లింక్ అనేది వస్తుంది. చూసారు కదా ఇక్కడ ఓపెన్ కంటిన్యూ అని మనకి బటన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేసినాక వేరే సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా మనకి 3 స్టెప్స్ ఉంటాయి చూడండి. వెంటనే మీరు యాడ్స్ వస్తే వెంటనే క్లోజ్ చేసేసుకోండి. చూడండి ఎంతో ఈజీగా మనం ఇట్లా క్లోజ్ చేసుకుంటే ఈ సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఓపెన్ కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ టైమింగ్ పడుద్ది 10 సెకండ్. వెంటనే క్లోజ్ చేసుకోండి యాడ్స్ వస్తే. మళ్ళీ చూసారు కదా సింపుల్గా మనం ఇట్లా యాడ్స్ క్లోజ్ చేస్తే మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అన్లాక్ లింక్ అని కింద బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ టైం చూసుకోండి 0 సెకండ్స్ అవ్వగానే అప్పుడు మీరు అన్లాక్ లింక్ మీద క్లిక్ చేస్తే యాడ్ వస్తుంది, క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు మనకి లోడ్ అవుతుంది అన్నమాట, వ్యాలిడేటింగ్ యువర్ యాడ్ క్లిక్ అని లోడ్ అయిపోయి ఇది ఫుల్ అవ్వగానే మనకి లింక్ అనేది రావడం జరుగుతుంది. చూడండి గెట్ లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ యాడ్ క్లోజ్ చేసేయండి. గెట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక 5 సెకండ్స్ బ్లాక్ క్లిక్ చేసేయండి. బ్యాక్ వెళ్ళిపోండి, బ్లాక్ క్లిక్ చేసి ఇక్కడ 5 సెకండ్స్ వెయిట్ చేయండి. ప్లీజ్ వెయిట్ 5 సెకండ్స్ ఉంది కదా. ఈ 5 సెకండ్స్ అవ్వగానే మీరు స్కిప్ యాడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనకి డైరెక్ట్గా లింక్ అనేది రావడం జరుగుతుంది. చూడండి చూసారు కదా, డైరెక్ట్గా మీరు ఏ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తున్నారో దాంట్లో మనకి లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫిలిం మేకర్ ప్రో వర్షన్ అనేది మనకి చూపిస్తుంది కదా. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి మీరు ఏదైతే బ్రౌజర్ ఓపెన్ చేస్తారో దాంట్లో మీకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది. చూసారు కదా డీటెయిల్స్, చూడండి ఎంతో సింపుల్గా మీరు ఈజీగా ఎట్లా డౌన్లోడ్ అని చేసుకోవచ్చు ఎటువంటి ఎర్రర్స్ లేకుండా. ఇదే ప్రాసెస్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ రావడం మీరు క్లోజ్ చేసుకుంటే మేమే నెక్స్ట్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్ మీరు వన్స్ డౌన్లోడ్ అయిపోయినాక మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసుకుని జెడ్ అచీవర్ అని ఒక అప్లికేషన్ ఉండేది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ అయిపోయినాక మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఉండేది కదా ఫ్రెండ్స్, దాన్ని ఓపెన్ చేసుకోండి. చూడండి మనకి ఇట్లా చూసారు కదా ఫిల్మ్ మేకర్ ప్రో టీటీసీ అని ఉంది కదా, 2.9.6 ఇది లేటెస్ట్ వర్షన్ ఫ్రెండ్స్. ఇట్లా చూపించడం జరుగుతుంది ఆ ఫైలు, దాని మీద క్లిక్ చేసుకోండి. మనకి ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది, ఎగ్జాక్ట్ అచీవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ వన్స్ ఇట్లా అడిగినప్పుడు మనకు పాపప్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మన ఛానల్ నేమ్ ఇచ్చేసండి, అన్ని స్మాల్ లెటర్స్ ఫ్రెండ్స్, తెలుగు టెక్ చరణ్ చేసి ఓకే క్లిక్ చేసేయండి. చూసారు కదా మనకి ఇట్లా ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది, ఫిల్మ్ మేకర్ టీటీసీ ప్రో అని. దాని మీద క్లిక్ చేస్తే మనకి చూసారు కదా అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. మనం దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ అడుగుతుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా చూడండి టోటల్ వీడియోని, ఎందుకంటే ఎటువంటి అడ్రస్ లేకుండా లైఫ్ లాంగ్ ఫ్రీగా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మన ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వన్స్ మీరు ఒకసారి యూజ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓపెన్ క్లిక్ చేస్తాను చూడండి, దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ వైల్ యూజింగ్ ది యాప్ పర్మిషన్ ఇచ్చేసింది, ఎలో క్లిక్ చేసినాక మనకి ఇక్కడ క్యాన్సిల్ క్లిక్ చేసేయండి.
चूसर कदा दीन इंटरफेस एट्ला फ्रेंड्स इकड़ चेक चेसुकोवच्छु इकड़ पैन थ्री बटन्स उंदी कदा इकड़ नक्कम दान सेटिंग्स गानी दान इन्फो गानी मोत्तम इकड़ चूपिंचडं जरुगुतुंदि चूसर कदा बैक वेल्लिपंडि दान पक्कन ऑप्शन उंदी कदा फ्रेंड्स दीन मीद क्लिक चेस्ते मनकि ट्यूटोरियल इदि एट्ला यूज चेयालो दान ट्यूटोरियल कूडा मीकु इक्कड इव्वडं जरुगुतुंदि ई वीडियोस चूसेसि मीरु नेर्चुकोवच्छु बैक वेल्लिपंडि इकड़ चूसर कदा सेकंड ऑप्शन एसेट लाइब्ररी దాని మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్గా మనకి వేలల్లో మనకి ప్రాజెక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా చూడండి మన కైనమాస్టర్లో కొన్ని వరకే ఇస్తాడు కానీ దీంట్లో మనకి వేలల్లో ఉంటాయి చూసారు కదా ఇంట్రోనే 190 ప్లస్ ఇంట్రోస్ అలాగే స్టిక్కర్స్ కానీ అలాగే ట్రాన్సాక్షన్ కానీ ఎఫెక్ట్స్ కానీ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ కానీ ఇక్కడ ఫాంట్స్ కూడా యానిమేటెడ్ టైటిల్స్ కానీ చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఒకసారి ఇక్కడ మీకు ఏదైతే కావాలో అన్నీ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీని ప్రాజెక్ట్ కూడా మనం ఎట్లా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే చూసారు కదా దాని ఇంటర్ఫేస్ ఎట్లా ఉందో చాలా సింపుల్గా మనకు అందరికీ అర్థమయ్యేటట్టు ఈజీగా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీని కింద మనకి స్టార్ట్ హియర్ అని ప్లస్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏదైతే కావాలో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఏదైతే ఫైల్ ఎడిట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు చూపించడం కోసం నేను ఇది తీసుకుని రైట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఇక్కడ ప్రాజెక్ట్ విండో ఓపెన్ అవుతుంది చూసారు కదా ఇక్కడ ప్లే బటన్ నొక్కితే మనకి ప్లే అవుతుంది దీనికి ఏదైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే రైట్ సైడ్ కార్నర్లో బ్రష్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేయండి చూసారు కదా చాలా రకాల ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది చాలా సింపుల్గా ఇట్లా డౌన్లోడ్ చేసుకోవడం దాని మీద క్లిక్ చేస్తే ఈజీగా మనకి డౌన్లోడ్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే చూసారు కదా ఆ ఎఫెక్ట్ అనేది దీని మీద అప్లై అయిపోతుంది ఇలా సింపుల్గా మనం అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి చూసుకోండి ఇక్కడ మీకు ఫ్రీగా చాలా అంటే చాలా మ్యూజిక్ సౌండ్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మై మ్యూజిక్ అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నాయి మీ లోకల్ డ్రైవ్లో ఉన్న మ్యూజిక్ ఫ్రెండ్స్ సౌండ్ ఎఫెక్ట్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అలాగే టైటిల్స్ చూసారు కదా మనకి చాలా రకాల టైటిల్స్ అనేది ఫాంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడ నార్మల్ టైటిల్స్ కానీ యానిమేటెడ్ టైటిల్స్ మనం ఎటువంటి ఎడిటింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలా అంటే చాలా టైటిల్స్ ఉంటాయి అలాగే వెరైటీ టైటిల్స్ కానీ అలాగే డిజైన్ టైటిల్స్ కానీ సినిమాటిక్ టైటిల్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మనకి ఇట్లా దీని మీద క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే చూసారు కదా ఈజీగా మనం ఇట్లా ఎడిటింగ్ అని చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు ఎడిటింగ్ అని చేసుకోవచ్చు అలాగే కింద మీకు యూట్యూబర్స్ అయితే యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అంటే సబ్స్క్రైబ్ బటన్స్ ఉంటాయి కదా చాలా ప్రాసెస్ ఉండేది కానీ దీంట్లో మనకి ఇక్కడ స్మైల్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి చూడండి ఇక్కడ మనకి చాలా రకాల యూట్యూబ్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కావాలి దాని మీద క్లిక్ చేసుకుని డౌన్లోడ్ అయిపోతుంది చూసారు కదా డౌన్లోడ్ అయిపోగానే మనం ఇట్లా అప్లోడ్ చేసుకుంటే ఈజీగా ఇట్లా మన ఇష్టం వచ్చినట్లు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఇట్లా మనకి ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవడం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు సినిమాటిక్ పార్ట్స్ పెట్టుకోవాలి దానికోసం స్మైల్ కింద ఇక్కడ బటన్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసుకోండి చూసుకోండి ఇక్కడ మనకి ఇక్కడ ఎటువంటి ఆస్పెక్ట్ రేషియో కావాలంటే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాటిక్ బార్స్ కావాలి మనకి రైట్ సైడ్లో లాస్ట్లో ఉంది చూడండి ఆప్షన్ సినిమాటిక్ అని దాని మీద క్లిక్ చేసుకోండి చూసారు కదా ఇట్లా ఈజీగా సినిమాటిక్ బార్స్ అనేది అప్లై అయిపోతుంది అలాగే బ్లర్ ఆప్షన్స్ కానీ అంటే మనం అప్లై చేస్తున్న బార్స్కి బ్లర్ ఆప్షన్ కావాలంటే బ్లర్ ఆప్షను అలాగే కలర్ మనం ఏదైతే కలర్ కావాలో అక్కడ ఈజీగా చూస్ చేసుకోవచ్చు బ్లాక్ ఉంటే మనకి అంటే బాగుంటుంది ఎక్కువగా బ్లాక్ వాడతారు కాబట్టి టిక్ మార్క్ క్లిక్ చేస్తే ఈజీగా మనకి సినిమాటిక్ బార్స్ అనేది అప్లై అయిపోతుంది చూసారు కదా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది అలాగే మీ వీడియోకి డబ్బింగ్ చెప్పుకోవాలి అది కూడా మీకు ఈజీ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూడండి దాని కిందే మనకి మైక్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మైక్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఈజీగా ఇట్లా రికార్డింగ్ అనేది అయిపోతుంది అన్నమాట అలాగే మీ వీడియోకి వాటర్ మార్క్ ఇవ్వాలి అంటే చాలామంది వాళ్ళ ఛానల్ యొక్క లోగో ఇస్తారు కదా ఫ్రెండ్స్ దానికోసం మైక్ కింద చూడండి వాటర్ డ్రాప్ సింబల్ ఉంది దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇట్లా ఆప్షన్స్ అని వస్తాయి ఇక్కడ మీకు రిమూవ్ ప్యాక్న కస్టమర్ అని ఉంది చూడండి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉండేది ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీరు ప్రీవియస్గా మీ ఛానల్ యొక్క లోగోస్ని క్రియేట్ చేసుకుని ఉంటారు కదా ఫ్రెండ్స్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డైరెక్ట్గా వస్తుంది నేను టీటీసీ అని ఒక వాటర్ మార్క్ క్రియేట్ చేశాను కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నా చూసారు కదా చాలా సింపుల్గా మనకి అక్కడ సెట్ అయిపోతుంది అనమాట లేదు మీరు టైటిల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ టైటిల్ ఉంది కదా టైటిల్ మీద క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని ఇద్దాం అనుకుంటున్నా హాయ్ అని ఇచ్చేస్తే చూసారు కింద హాయ్ అని కలర్స్ కానీ పాయింట్స్ కానీ ఇక్కడ ఈజీగా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేస్తే మనకి అక్కడ అప్లైడ్ అనేది అయిపోతుంది కింద పెన్సిల్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకున్నాను ఇక్కడ మన ఇష్టం వచ్చిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ గీయాలి చూసారు కదా ఇట్లా ఈజీగా సింపుల్గా వీడియో మీద మనకు కావాల్సినట్టుగా లైన్స్ గీసుకోవచ్చు దాని కలర్స్ కానీ అపోసిట్ కానీ డ్యూరేషన్ కానీ యానిమేషన్ కానీ ఇక్కడ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే లేయర్ ఉంది కదా ఈ వీడియో లేయర్ మీద క్లిక్ చేస్తే ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఈ వీడియోకి సంబంధించినవన్నీ ఇక్కడ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ట్రిమ్ చేసుకోవచ్చు చూసారు కదా క్లిప్ ట్రిమ్
స్లిప్ కానీ కట్ కానీ డూప్లికేట్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన ఎఫెక్ట్స్ మీరు వీడియోకి ఏమైనా ఎఫెక్ట్స్ అప్లై చేయాలంటే ఇక్కడ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని చూసారండి, ఫిలిం లుక్ చూసారు కదా, చాలా అంటే చాలా అసెట్స్ మనకు ఎంతో ఈజీగా ఇట్లా డౌన్లోడ్ చేసుకుని దాని మీద క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఫిల్టర్స్ చాలా రకాల ఫిల్టర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిల్టర్ను యూజ్ చేశాను అనుకో, చూసారు కదా చాలా ఈజీగా మనం ఎఫెక్ట్ ఎట్లా యాడ్ అయిపోయిందో కలరింగ్ చేసుకోవచ్చు. క్లీర్ కలర్ కానీ బ్లాక్ అండ్ వైట్ కానీ చాలా అసెట్స్ అనేది చాలా చాలా రకాల మనకి అసెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి. అలాగే స్పీడ్, మన వీడియో యొక్క స్పీడ్ కానీ లేకపోతే వాల్యూమ్ కానీ క్రాప్ కానీ, ఇక్కడ కిన్ బర్న్స్ అని చూస్తారు కదా, దాని తర్వాత ఆప్షన్ ఇది ఎట్లా యూజ్ అవుతుంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ చేసుకోవాలి. వేరే అప్లికేషన్స్ అయితే ప్రాసెస్ ఉండేది కదా ఫ్రెండ్స్ జూమ్ చేసుకుని, కానీ మనకి డీఫాల్ట్గా కొన్ని ప్రీసెట్స్ ఇచ్చేస్తాడు చూడండి. జూమ్ అవుట్, మన వీడియో జూమ్ అవుట్ చూసారు కదా చాలా సింపుల్గా, మనం ఏ ఎడిటింగ్ చేయకుండా ఈ ఆప్షన్ చూసేసుకుని సినిమేటిక్ స్టైల్లో జూమ్ అవటం కానీ జూమ్ ఇన్ కానీ మూవ్ లెఫ్ట్ చాలా ఈజీగా ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే అడ్జస్ట్ మనం కష్టంగా కలరింగ్ కానీ చేసుకోవచ్చు చూడండి. సాచ్యురేషన్ దీని మీద క్లిక్ చేసేసుకుని ఇట్లా చూసారు కదా దీని లైన్ ఈజీగా మనం కలరింగ్ కానీ చేసుకోవచ్చు. ఎక్స్పోజర్ కానీ, టెంపో కానీ, టింట్ కానీ, వేగంటి కానీ, హైలైట్ కానీ చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ క్రోమాకి చూసారు కదా, ఇక్కడ ఏదైతే కలర్ ఉందో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రీజ్ ఫ్రేమ్స్ కానీ, ఇక్కడ క్రాప్ మీ వీడియోని క్రాప్ చేయడం కానీ చాలా సింపుల్గా అనేది మనం ఇక్కడ ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎడిటింగ్ చేసుకున్న వీడియో ఉండేది కదా దాన్ని ఫుల్ ఫ్రేమ్లో చూసుకోవాలంటే ఇక్కడ చూసారు కదా ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఇట్లా ఈజీగా ఫుల్ ఫ్రేమ్లో మనకి ప్లే అవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఎడిటింగ్ చేసుకున్న వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, దానికోసం ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. చూసుకోండి ఇక్కడ రిజల్యూషన్ 360 నుంచి 4K వరకు, అలాగే క్వాలిటీ హై చూసారు కదా చాలా సింపుల్గా ఇట్లా సెలెక్ట్ చేసేసుకుని ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే మనకు సింపుల్గా ఇట్లా చూడండి సింపుల్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ప్లీజ్ డూ నాట్ లాక్ స్క్రీన్ ఆర్ స్విచ్ టు అదర్ యాప్స్, అంటే మనం ఇది ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు బ్యాక్ వెళ్ళడం కానీ వేరే యాప్స్ యూజ్ చేయడం కానీ చేయకూడదు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఈ అప్లికేషన్లో కైనమాస్టర్లో కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ కానీ అసెట్స్ కానీ డీఫాల్ట్గా ఇచ్చేసాడు, ఈజీగా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు సినిమేటిక్ స్టైల్లో. ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీకు కైనమాస్టర్ ప్రో కావాల్సి వస్తే లేటెస్ట్ వర్షన్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ వీడియో చూసి మీరు ప్రాపర్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి కూడా నేను దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ కానీ మీకు ఏదైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి, కన్ఫామ్గా మీకు రెస్పాండ్ అవుతాను. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు దాంట్లో డైరెక్ట్గా మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నాకు తెలిసి మీకు కైనమాస్టర్ కంటే ఈ అప్లికేషనే బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.